ఏపీలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అండ్ ఇంకా మినిస్ట్రీస్ కూడా తీసుకున్నారు, సో పరిపాలన ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మేము ఫస్ట్ నుంచి నేను ఎలక్షన్ ముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మీరు నా ఫేస్బుక్కి వెళ్ళి చూసుకోండి, ఎలక్షన్ ముందు 3 రోజులు అకౌంటింగ్ అంటే ఎగ్జిట్ పోల్ దగ్గర నుంచి నా ఫేస్బుక్ మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అనే పెట్టాను, నేను డైరెక్ట్గానే పెట్టాను, మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు మీకు అని. ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ముందే మాకు తెలిసి మేము నమ్మకంగా ఉన్నాను, ఎందుకంటే ఆంధ్రాలో కూటమి, ఇక్కడ మామూలుగా సెంట్రల్లో బీజేపీ, ఇది ఫిక్స్. మేము ముందే, నేనైతే బీజేపీ కాబట్టి నేను ఆబ్వియస్లీ మేము మరి పొత్తులో ఉన్నప్పుడు అందరూ కలిసి ఉన్నారు కదా, గెలవాలని ఎలాగో కోరుకుంటాం. సో మామూలుగా కూడా నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్, అది అయినా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. నేను జనరల్గా ఇండస్ట్రీ పర్సన్గా ఒక హీరో, ఆయన మంచి స్థానం అని నాకు తెలుసు కాబట్టి. సో ఫస్ట్ నుంచి నేను సపోర్ట్ చేస్తాను, ఎప్పుడు చేస్తాను, ఎప్పటికీ చేస్తాను, ఎందుకంటే ఆయన మినిస్టర్ అవుతారని ఫస్ట్, ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఇంకా గెలిచారని రాలేదు. ఆ రోజే మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అని పెట్టాము, అదే మినిస్ట్రీ వచ్చింది. నేను చాలా హ్యాపీ, నేనైతే ఫుల్ హ్యాపీ. ఆయన పనితీరు కూడా అలాగే ఉంటుంది, ఆయన పక్క నిక్కచ్చిగా పనిచేసే మనిషి అండి. ఆయన గురించి ఇంకా జనాలకు చాలా తెలుస్తూ ఉంటాయి ఇక ముందు. ఈ బురదేసే బ్యాచ్ అంటారా, వాళ్ళు ఏ మంచి పని చేసినా వేస్తారు, చెయ్యకపోయినా వేస్తారు. వాళ్ళని పట్టించుకోవడం అనేది అనవసరం, ఎవరి ఎగ్జిస్టెన్సీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి ఏదైనా కావాలి కాబట్టి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎంత బాగా చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కగా ఇప్పుడు ఆయనకి ఇద్దరు కలిసి అలా మంచిగా వెళ్తారు. ఇప్పుడు ఇద్దరు ఫొటోస్ పెడుతున్నారు, ఎంత మంచి పరిణామం అది. ఆయన సీఎం కదా, నేను పక్కన పెట్టలేదు, ఈక్వల్గా ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. సో మంచిగా ఇద్దరూ కలిసి ముందుకెళ్ళి అంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ని మొత్తం తాకట్లు పెట్టేసి నరకం చూపించేశారు మొత్తం. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలంటే వీళ్ళకి చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా పని ఉంది. అదంతా చేసి మొత్తం ఒక కొలిక్కి తెస్తారు ఈ 5 సంవత్సరాలని నేనైతే నమ్ముతున్నానండి. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని నేను నమ్ముతున్నాను. మొన్నటిదాకా ఎంత స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందో లేదో తెలియదు, కానీ అప్పుల ఆంధ్రప్రదేశ్ అని మాత్రం ఇప్పుడు ఉంది. దాన్ని ఆ అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చేస్తా కొంచెం సంతోషం. రాజధాని లేదు అనే ఒక పేరు పోగొట్టి ఒక రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పుకోవాలంటే పిల్లలకి ఇప్పుడు రాజధాని ఎవరైనా చెప్పడానికి లేకుండా అయిపోయింది. ఇప్పుడు చెప్పుకోవడానికి ఒకటి ఉంది అన్న ఫీల్లో మేమంతా, నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే నేను పుట్టింది ఆంధ్రాలో కాబట్టి అక్కడ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటర్ హక్కు ఇక్కడికి వచ్చేసింది. సో నేను ఆంధ్రాలో మా చుట్టాలు అందరూ ఉన్నారు, అక్కడ మా ఓట్లు మేము చెప్పడం అంత నేనైతే పక్క క్లియర్గా చెప్పేశాను. నేను కూటమికి వేయాలి, మీరు ఎవరైనా ఎవరుంటే అక్కడ ఏ క్యాండిడేట్ నిలబెడితే వాళ్ళకి వేయాల్సిందే, అది బీజేపీయా టీడీపీయా జనసేన ఇవన్నీ చూడొద్దు. మీరు కూటమిలో ఉన్న అభ్యర్థులుంటే వేయాల్సిందే. ఇలాగే నేను అందరికీ నేను చాలామంది మా చుట్టాలందరూ వినేవాళ్ళు, నా ఫ్యాన్స్ నా ఫ్రెండ్స్, మేము గట్టిగానే చేసామండి. నాకైతే ఇప్పుడు సంతోషం ఏంటంటే మొన్న ఈ లవ్ జిహాద్ కేసు ఒకటి ఛేదించడానికి ఆయన ఫోన్ చేయడం, నేను బాగా ఫాలో అవుతాను యాక్చువల్లీ సోషల్ మీడియా, చాలా చాలా హ్యాపీ అని. ఆయన పనితీరు కానీ ఈ హోమ్ మినిస్టర్ మేడం వంగలపూడి ఎక్కడైతే పరాభవింపబడ్డారో అక్కడ వెళ్ళి నిలబడ్డారు చూసారు అందరూ. ఈవెన్ లోకేష్ గారు కూడా అద్భుతంగా అసలు ఆయన మార్చుకున్నాడు మొత్తం. ఆయన ఇంతకుముందు ఆయన గురించి మాట్లాడాలంటే వేరుగా మాట్లాడే మనుషులు, ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు మాట్లాడే. ఆయన మొత్తం టోటల్ మలుచుకున్నాడు, ఒక శిల్పాన్ని చెక్కుకున్నట్టు ఆయన తలకు అన్ని విషయాలుగా మొత్తం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితే సూపర్ అనుకోండి, ఒక విధంగా అన్ని విధాలుగా బాగుంది. ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఇప్పుడు సంతోషంగా ఉంది, ముందు ఆనందంగా ఉంది. ఫస్ట్ ఏదో ఒకటి సాధిస్తారులే అని ధైర్యం వచ్చింది. మొన్నటిదాకా ఎప్పుడు ఏది అమ్మేస్తారో, పుట్టిన పిల్లాడి పేరు మీద ఒక 2 లక్షలు 3 లక్షలు అప్పు పడిందే నెత్తి మీద, అంతే కదా పుట్టిన పిల్లాడికి కూడా అప్పు ఉన్నట్టే. అక్కడ అలాంటి పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజలు ఎంత కసితో ఉన్నారో మొన్న చూపించారు. ఎంత చేసినా ఎంత. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సింది, క్లియర్గా చెప్పాలి అంటే మైనారిటీస్ క్రిస్టియన్ ఓట్లు ఎవ్వరు వేయలేదు చంద్రబాబు నాయుడు గారికి, క్లియర్. అది ఓన్లీ హిందూ ఓట్లతోనే గెలిచారు వాళ్ళు, కొంతమంది వేసి ఉంటారేమో, అది క్లియర్ క్లియర్. అది మీరు కావాలంటే ఏదన్నా చూసుకోండి, 40% జగన్ గారికి వచ్చి ఉండొచ్చు, కానీ అవన్నీ ఎవరివి, వీళ్ళవే. మీకు హిందువుల్ని ఎంత హే అంటే హిందువు సర్వమత అంటే సెక్యులర్ అన్నట్టుగా బిహేవ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలోచించాలండి. హిందుత్వానికి ఎంత లోటు, ఎంత పెద్ద ప్రాబ్లం చేస్తున్నా సరే హిందువులందరూ కష్టపడి మేము గెలిపించుకోవాలి, ఇది ఒక మొత్తం మార్పిళ్ళు జరిగిపోతున్నాయి ఎక్కడెక్కడ అనే విధంగా ఫైట్ చేసి నిలబెట్టుకున్నారండి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు. ఇది ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, క్లియర్. అది ఇప్పటి నుంచైనా కొంచెం ఇప్పుడు హిందూ క్రిస్టియన్ సపరేట్ చూడాలంటున్నారేంటి వీరు? నేను ఎందుకు అంటాను సపరేట్ చూడమని, కానీ అక్కడ అదే పని చేశారు వాళ్ళు, నేను చేయలేదు. అక్కడ మార్పులు జరిగాయి, కొన్ని 100 మంది మేము ఉన్నామండి సాక్ష్యంగా.
ఎంతమంది మార్పులు చేశారు, ఎంతమందిని ఎక్కడెక్కడ పాస్టర్స్ ట్రైనింగ్ ఇప్పించారు, మేము ఇచ్చేస్తాం మొత్తం లిస్టు. అలా అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ని మార్చేద్దాం అనుకున్నారా? లేకపోతే చాలామందికి అసలు మీరు వేతనాలు ఎవరికి ఇచ్చారు? అక్కడ ఎవరికి ఇచ్చారు? ముల్లాలకి ఇచ్చారా? క్రిస్టియన్ పాస్టర్లకు ఇచ్చారా? పంతులకి గుళ్ళో వచ్చిన మొత్తం ఆదాయం అంతా ఎక్కడికి వెళ్ళింది? గుళ్ళో ఆదాయం ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా ఇస్తారా? ఇవన్నీ మేము మాట్లాడితే బోల్డ్ అంత పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. బట్ ప్రతి హిందువు, ప్రతి ఒక్కరూ కూడా మత మార్పిడికి వ్యతిరేకంగా ఓటేశారు మొన్న. క్లియర్ వేరుగా చూడడం ఏంటి? ఇది సెక్యులర్ కంట్రీ అవ్వచ్చు, సెక్యులర్ రాష్ట్రాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ హిందువులు ఖచ్చితంగా నిలబడతారు. మాట అనుకుంటే గోశాలలు ఎన్ని, గోవధశాలలు ఉన్నాయి ఆంధ్రాలో ఇప్పుడు, ఇక్కడికన్నా ఎక్కువ ఉన్నాయి తెలుసు హైదరాబాద్ కన్నా. మొన్న మొన్న నేను వెళ్ళి ఒక లారీకి అడ్డుగా కూర్చున్నాను. నేను వెళ్ళి నిరసన చేసి అది ముగించిన అక్రమ కబేళాలు నడుస్తున్నాయి. గల్లీలు ఉన్నాయి, అవన్నీ ఎవరు పెంపొందించారు? ఇప్పుడు అవన్నీ ముగించాలి. చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించాలి, పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించాలి, హోంమంత్రి గారు దృష్టి సారించాలి. ఆ చుట్టుపక్కల మేము లిస్ట్ ఇస్తాము. గోరక్షణ జరిగిన దగ్గర అది సుభిక్షంగా ఉంటుంది, ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ. ఎక్కడ వధ జరుగుతుందో మాంసము మొత్తం కట్ చేసి బాక్సుల్లో పెట్టి ఫిష్ అని చెప్పేసి, దానిపైన ఫిష్ అని చెప్పి ట్రైన్లో తరలిస్తున్నారు గోమాంసాన్ని. ఒక పొలాల్లో తీసుకెళ్ళి, ఒక చెట్ల మధ్య తీసుకెళ్ళి, ఒక 150ని నరికేసి వాటిని అన్నిటిని మాంసంలో పేర్చేసి తీసుకొచ్చేసి ఇచ్చేస్తున్నారు. మేము రైల్వే స్టేషన్ సికింద్రాబాద్లోని నల్గొండలో మొన్న పట్టుకున్నాం, వైజాగ్ నుంచి వస్తున్న వాటిని. అవి ఎక్కడ కబేళాలో కూడా మొన్న వెళ్ళి మేము ఐడెంటిఫై చేసాం. సో ఇక్కడికన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రాహుల్ పట్టుకుంటున్నారు, ఆపేస్తున్నారు, వాళ్ళ మీద కేసు రాస్తున్నారు. వాడికేమో సీజ్ చేయట్లేదు వ్యాన్ని. మేమందరం వెళ్ళి ఫైట్ చేస్తున్నాము. ఫైట్ చేస్తుంటే వాడు వస్తున్నాడు, అప్పటికెళ్ళి కేసు రాయించుకుంటున్నాడు. తర్వాత వచ్చి ఆ వ్యాన్ ఎడిపించుకుంటున్నాడు, మా రైతులు అని చెప్పి దొంగ సర్టిఫికేట్ తెస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఆవులు మళ్ళీ కబేళాకి వెళ్తున్నాయి. మేమెందుకు రక్షణ చేసినా వేస్టే. మేము ఫైట్లు చేసి రాత్రి పగలు కాపు కాసి వాడు అక్కడ ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్తున్నాయని ఆ మనుషులు మానిటరింగ్ చేస్తూ వెళ్ళి ఎందుకు వేస్ట్ అయిపోతుంది? సో ఇక్కడికన్నా ఇప్పుడు ఇలా పట్టేస్తున్నారని చెప్పి మాంసం చేసేస్తున్నారు. మాంసం ఏంటంటున్నారు, ఫిష్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు కదా, దానిలాగా గొడ్డు మాంసం కూడా పెట్టేస్తున్నారు. అంటే గొడ్డు మాంసం అంటారు కదా వాళ్ళు, అదే ఆవు మాంసం చాలా ఎక్కువగా ఉందండి. అది మాత్రం అరికడితే నిజంగా చేతులెత్తి మొక్కుతాం. అసలు ఆవుకి జాతీయ జంతువు హోదా ఇస్తే మోడీ గారు. మేము చాలా ఫైట్ చేస్తున్నామండి గోరక్షకులు, చేస్తాం. ఎంత ప్రాబ్లమ్స్ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండడం చూసి అసలు ఇక్కడ ఏంటిది అంటే అక్కడ ఎవరు పట్టించుకోరని గుట్టు చప్పుడు కాకుండా అయిపోతుంది. ఎన్ని ఆవులు, ఎన్ని లారీలు ఆపాము మేము ఈ మధ్యకాలం. నేనే ప్రతీది క్లియర్ ఉంది మీకు పేపర్లతో సహా పడ్డాయన్ని. అంత ఎక్కువైపోతుంది, దాని మీద దృష్టి సారించాలని నా చిన్న అభ్యర్థన, మనవి, కోరిక. ఒకవేళ ఇది ఆయన చూస్తారో చూడరో నాకు తెలీదు, ఒకవేళ వైర్లు అయ్యి ఎవరైనా పంపించి ఎక్కడైనా చూస్తే మాత్రం ఎక్కడెక్కడ ఉన్నాయో మేము అందరం మొత్తం ఒకరోజు టైం తీసుకొని వెళ్తాం. మేము వెళ్ళి వినతిపత్రం ఇస్తాం, మొత్తం ఇస్తాం. దొరికితే మాత్రం అండి క్లియర్గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో. మొన్న ఒకడు మూసేసి తాళం వేసుకు వెళ్ళిపోయాడు, ఎందుకంటే మేము వెళ్ళి ఫైట్ చేసాం వాళ్ళు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాడికి ఏ పేపర్స్ ఉండవు. మేము హెల్ప్ ఫర్ యానిమల్ సొసైటీ అని చెప్పాడు, అది హెల్ప్ చేయట్లేదు, చంపేస్తున్నాడు జాగ్రత్తగా, అది హెల్ప్ వాడు చేసేది. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, అవి కొంచెం అరికట్టాలి. గంజాయి కూడా ఎక్కువ ఉంది, గంజాయి కూడా ఆంధ్రాలో చాలా వీరంగం అవుతుంది. అదొకటి, ఈ రెండింటి మీద పెడతామన్నారులేండి వాళ్ళు కూడా, అదే చెప్పారు స్టేట్మెంట్. సో ఈ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు దీనిలో కూడా కొంచెం ఇంతకుముందు బిఫోర్ చూసుకుంటే వైసీపీ నుంచి ఎక్కువగా కామెంట్స్ వచ్చేవి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కూడా కామెంట్ చేసిన పరిస్థితులు చాలా చూసాం, ఇండస్ట్రీ నుంచి ఉన్న ఈవెన్ రోజా గారు, పోసన్ మురళి గారు కానీ. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటారు, కామెంట్స్ అట్లా వస్తాయి? అలా చేయడానికి వాళ్ళు నోరే రాదు ఇంకా. ఎందుకు వస్తుందండి? ఒకటండి, వాళ్ళకి అతి సర్వత్ర వర్జయే తన్నారు, అతి చేశారు, ఓవర్ చేశారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ అడ్రస్ కూడా కనిపించట్లేదు నాకు తెలిసి. మళ్ళీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తారో నాకైతే తెలియదు. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత అయినా మళ్ళీ ఏమన్నా వీళ్ళ మీద బురదలేసి వాళ్ళు ఏదో వద్దాం అనుకున్నా నాకు తెలిసి 10 ఇయర్స్ అది రారు, కనిపించరు నాకు తెలిసి. 10 ఇయర్స్ పక్కన పెడదాం, 10 ఇయర్స్ వీళ్ళ ప్రభుత్వం అనుకుంది. తర్వాత కూడా ఇంకుంటే నేను చెప్పలేను, ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ మంత్రుల వల్ల వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడిన మంత్రులు, పిచ్చి పిచ్చిగా బూతులు తిట్టారు. ఆడ మగ తేడా లేకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా అన్నారో. ఆయన ఒక పూజ చేశారు, వారాహి. వారాహి అంటే దండనాయకి, దండనాయకి అంటే అమ్మవారి సైన్యాధ్యక్షురాలు లలితమ్మవారు. ఆవిడ వెళ్ళి అది ఎదుర్కొంటుంది. ఈయన తరపున ఎవరైతే పూజ చేస్తారో, ఇప్పుడు రేపు 6 తారీఖు నుంచి ఆ వారాహి నవరాత్రులు, ఎవరు పూజ చేస్తారో ఆవిడ నిలబడిపోద్ది వెళ్ళి. సేమ్ అదే ఆవిడకి, ఆయన చేసిన భగవంతుడు లేడని ఎట్లా అంటారు?
వాళ్ళు ఏదో దేవుణ్ణిలో అందరూ కలవాలన్నారు, వీళ్ళు అమ్మవారిని లేపి నువ్వు రామా మాకు ఇక్కడ దుష్ట శిక్షణ కావాలన్నారు. వచ్చింది అమ్మవారు, జరిగింది. ఇప్పుడు ఆ మంత్రులు కనిపించరు, మనుషులు కనిపించరు, ఇంకెవరు కనిపి ఇప్పుడు ఆయన ఎవరు మాట్లాడినా వాళ్ళకి అసలు ప్రజలే సమాధానం చెప్పేస్తారు. క్లియర్ అయిపోయింది ఆల్రెడీ, అంటే వాష్అవుట్ అయిపోయారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్, వాళ్ళ చాప్టర్ క్లోజ్ ఇంక అక్కడతో అయిపోయిందనే నేను అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చినా ఏదో తప్పదు కాబట్టి మాట్లాడాలి తప్ప ఎవరికి మాట్లాడేది లేదు. పవన్ కళ్యాణ్ గారిని అనాల్సినంత పరిస్థితి వాళ్ళది కాదండి. అయినా ఆయన అన్నీ భరించాడు. ఆయన పర్సనల్ అటాకింగ్ ఎందుకండి? నీకేమైనా దమ్ముంటే ఆయన గురించి ఇంకేదైనా మాట్లాడు. పర్సనల్గా ఆయన పర్సనల్స్ పలాతి ఇంకొకటి ఇంకోటి ఏం పని నీకు? ఆయన పర్సనల్స్ మాట్లాడే సంవత్సరం ఏంటి? ఎవరికి లేవు తీస్తే, నీ పర్సనల్స్ తీయమంటారా? మేము బోల్డ్ తీస్తారు. ఎవరికి అడుగుంటాయి పర్సనల్ ఎందుకు? నీ పని ఏంటి? అది మాట్లాడు. రాజకీయంగా తప్పు చేస్తే విమర్శ చేయి, సద్విమర్శ అయి ఉండాలి. అది ఎప్పుడైనా కువిమర్శ ఉండకూడదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి సమాధానం దొరకదా? దొరికిపోయిందిగా. ఇప్పుడు ఏమైంది, నవరత్నాలు మిగులుతాయి అనుకుని పోలేని క్రికెట్ టీం మిగిలింది. మరి ఆయన అన్ని మాట్లాడారు. ఇప్పుడు పాపం నా ఈయన డైరెక్ట్గానే మామూలుగానే ముగ్గురు అలా మాట్లాడిన మనిషి పవన్ కళ్యాణ్ గారు అని ముందు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడారు? అదే అప్పుడు మాట్లాడి ఉంటే ఇంత గతి పట్టదుగా. కనీసం చంద్రబాబు నాయుడు గారు 23 అని తెచ్చుకున్నారు అప్పుడు. అప్పుడు 23 అని తెచ్చుకుని ప్రతిపక్ష హోదా ఉంది. ఇప్పుడు అది కూడా లేదే మనకి. ఇవన్నీ కౌంటబుల్ సార్, ప్రతీది చూస్తున్నారు. ప్రజలు ఎవ్వరూ పిచ్చోళ్ళు కాదు, ప్రతీది చూస్తున్నారు. చూస్తున్న దానికి అనుభవిస్తావు. కర్మ రిటర్న్స్, ఎవరిని ఏ మాట అన్నావో తిరిగి నీకు అది వచ్చేస్తుంది. సో అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓపికకి ఆయన తాలూకా దీనికి వీళ్ళందరికీ సమాధానం దొరికింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఎంత మార్పు జరిగింది అన్ని విధాలుగా. ఎవరైనా నాయకుడు ఉన్నాడా 21 స్థానాలు గెలిచిన వాళ్ళని చూపించండి. చరిత్రలోనే లేదు ఫస్ట్ టైం ఇది. నెక్స్ట్ వీక్ ముందు మళ్ళీ ఆయన తిరగరాయాలి ఆయనది, అంతే నేను అనుకోవడం. ఏమో మరి ఇలాగే కొనసాగితే కూటమి అద్భుతంగా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చి కూటమి వచ్చింది, ఇంతే. ఇంతకు మంచి నేనేం చెప్పలేను. వాళ్ళ పార్టీ ఏమైనా కానివ్వండి, వాళ్ళు ఎలానో పోనీ నాకెందుకు. అలీగారు రాజీనామాకి కారణం ఏంటంటారు ఈ టైంలో బయటకు రావడానికి జనసేనకి? మామూలుగా కూడా అలీగారికి అంత ఇంట్రెస్ట్ ఉండదండి జనరల్గా బయటలో దూరం ఆయన. నేను చూసినంతవరకు ఆయనకి ఏదో ఎవరో ఆఫర్ చేస్తే, ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా పిలిచి ఆఫర్ చేశారనుకున్నా ఎవరికైనా వస్తే, అలాగే ఆయన కూడా ఏదో కొంచెం ఒకటి ఉంటుంది కదా ఆ ఫీల్తో అప్పుడు అనుకున్నారు. వాళ్ళు పిలిచారు, సరే అని వెళ్ళారు కొన్ని రోజులు. తర్వాత కొంచెం పర్సనల్గా ఫ్రెండ్ కదా, కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి. ఏ పార్టీలో లేకపోతే ఏ బాధ లేదని రాజీనామా అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు వచ్చిన గొడవ బాబు ఇవన్నీ అని అలానే అనుకుంటున్నాను. అంటే రిలేషన్స్ పోతూనే పోయాయి, ఇంకా ఇదైపోతామేమో. ఎందుకు అవసరమా నాకు? నాకు ఆయన సెల్ఫ్ సఫిషియెంట్ కదా, బాగున్నారు. ఇంకెందుకు అతనికి ఇప్పుడు దేనికి రావాలి? సేవ చేయడం అంటే మామూలుగా కూడా చేయొచ్చు కదా అని ఫిక్స్ అయిన అనుకుంటున్నాను నేను. ఆయన రాజీనామా అంటే ఆయనకి మామూలుగానే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకెలాగూ ఇన్ని పెట్టుకొని ఎందుకు మనకి వీళ్ళతో వాళ్ళతో వైరాలు అని అనుకుని ఉంటారా అనుకుంటున్నాను నేను. సో ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడైనా అండి అతి సర్వత్ర వర్జిత. ఎక్కడైనా ఎక్కడ అన్యాయం ప్రబలిపోతుందో అక్కడ ప్రభుత్వం కూలిపోతుంది. మొన్న చూసాం మనం సడన్గా ఈయన ఎలా వచ్చారు చూసారా? అంటే ఎలా మారుతాయి అంచనాలు అన్నవి. ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.